గుడ్ ఈవినింగ్ బ్రదర్, నా పేరు గుడ్ శ్యామ్, ఈవినింగ్ బ్రదర్. ఓకే నేను ఆర్మూర్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే సో యా బ్రదర్. ఫస్ట్లీ హ్యాపీ హ్యాపీ రిఫర్మేషన్ డే అన్న. సేమ్ టు యు. థ్యాంక్ యు సో బ్రదర్. రిఫర్మేషన్ డే గురించి నా క్వశ్చన్, యా రిఫర్మేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్తారని. యా యాక్చువల్ గా రిఫర్మేషన్ అంటే సంఘ సంస్కరణ అని మనం దేనైతే పిలుస్తున్నామో, ఇది అంటే పర్టికులర్ గా 506 సంవత్సరాల ముందు మార్టిన్ లూథర్ 95 సిద్ధాంతాలు లేదా 95 థీసిస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విటెన్బర్గ్ లో ఉన్నటువంటి చర్చ్ డోర్ కి నెయిల్ చేసినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించి దాన్ని గుర్తు చేస్తూ రిఫర్మేషన్ డే అని చాలా మంది జరిగిస్తూ ఉంటారు. అయితే ఎందుకు దానికి అంత ప్రాధాన్యత ఉంది సంఘ చరిత్రలో అని అంటే, మార్టిన్ లూథర్ ఆ పని చేసిన తర్వాత చాలా త్వర త్వరగా రోమన్ కాథలిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వడం అనేది, ఒక మంచి ఉజ్జీవము సంఘంలో రావడం, ఎవరైతే వాక్యం పక్షంగా నిలబడాలనుకున్నారో వాళ్ళందరూ ఐక్యం అవ్వడము, రోమన్ కాథలిక్ సిస్టమ్ కి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు దాంట్లో నుంచి వేరై బయటికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ రిఫర్మేషన్ డే అనేది జరుపుకుంటూ వచ్చారు. కాకపోతే రిఫర్మేషన్ అనేది అప్పుడు ప్రారంభం అవ్వలేదు, మార్టిన్ లూథర్ ఈ పని చేసినప్పుడు నుంచి ప్రారంభం అవ్వలేదు. వాస్తవానికి అంతకంటే ముందు నుంచే మనం జాన్ హస్ చేసినటువంటి పరిచర్య, అతను సువార్త కోసం చేసినటువంటి ప్రాణత్యాగాన్ని గురించి కూడా మనం చదువుతా ఉన్నాం. దానికంటే ముందు, ఇంకా జాన్ హస్ కంటే ముందు కూడా జాన్ విక్లిఫ్ అనేటటువంటి ఒక సంఘ సంస్కర్త ఉన్నాడు. ఆయన మొదటిసారి ఆంగ్ల భాషలోనికి బైబిల్ని అనువాదం చేసినటువంటి వ్యక్తి అనమాట. జాన్ విక్లిఫ్ పనిచేశాడు. ఆ తర్వాత విలియం టిండేల్ కూడా బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు అని తెలుసు. జాన్ విక్లిఫ్ అనేటటువంటి సంఘ సంస్కర్త ఎవరైతే ఉన్నారో ఆయన మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫర్మేషన్ అంటారు ఆయన. సో ఆయన కాలం నుండి ప్రారంభమైంది. అసలు ఈ రిఫర్మేషన్ అంటే ఏంటి అని అడిగారు బేసికలీ. సో అక్కడికే వస్తున్నాను అనమాట. సో ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ 1 పర్సన్స్ ఎఫర్ట్. మార్టిన్ లూథర్ ఏదో చేశాడు, లేకపోతే ఒక జాన్ హస్సే ఏదో చేశాడు, లేకపోతే ఒక జాన్ క్యాల్వినే ఏదో చేశాడు, లేకపోతే జాన్ వైక్లిఫ్ ఏదో చేశాడు, వాళ్ళు చేసినటువంటి ఒక చర్యని ఆధారం చేసుకుని ఒక పండుగ చేసుకుంటున్నాం మనం అన్నది కాదు. రిఫర్మేషన్ అంటే సంఘ సంస్కరణ, అంటే సంఘము వాక్యానుసారమైనటువంటి బోధ నుండి దారి తప్పి దారి తొలగి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, మనుషులు కల్పించినటువంటి బోధల వైపుకి తిరిగి వాక్యపు వెలుగును సంపూర్ణంగా కోల్పోయి అంధకారంలో కూరుకుపోయినటువంటి ఒక పరిస్థితిలో నుండి మళ్ళీ వాక్య సత్యాలని తెలుసుకొని పునరుద్ధరించబడి వాక్య సత్యంలోనికి తిరిగి రావడం, వాక్యపు వెలుగు మళ్ళీ సంఘం ద్వారా ప్రసరింపజేసే విధంగా దేవుడు సంఘాన్ని సంస్కరించడం. అంటే వాక్యానికి ఎంత దగ్గరగా వస్తే, వాక్య విరుద్ధమైనటువంటి ఆచారాలని పద్ధతుల్ని విధానాల్ని మనం ఎంత దూరం చేసుకుంటే అంతే ఎక్కువగా సంస్కరించబడతామన్న, అది సంఘంలో అవసరమని ఆయా సమయాల్లో నాయకులు గుర్తించే విధంగా దేవుడు చేశాడు. వారిని గొప్ప సాధనాలుగా వాడుకుని సంఘాన్ని మళ్ళీ తిరిగి వాక్యపు మార్గం వైపుకి నడిపించడం అనేది దేవుడు చేస్తూ వచ్చాడు చరిత్ర. సో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఈ రోజు ఉన్నటువంటి సంఘాలలో కూడా అప్పుడెప్పుడో సంఘ సంస్కరణ జరిగింది కాబట్టి దాని గురించి మనం సంబరాలు చేసుకోవడానికి కాదు, కానీ ఈ రోజు కూడా సంఘాల్లో చాలా వాక్య విరుద్ధమైనటువంటి పద్ధతులు ఉన్నాయి, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు ఉన్నాయి. అవన్నిటి నుండి సంఘం విడిపించబడాల్సినటువంటి అవసరం ఉంది, సంఘం సంస్కరించబడాల్సినటువంటి అవసరం ఉంది, మరొకసారి వాక్యం తట్టుకి మనం తిరగాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనల్ని మనం గుర్తు చేసుకోవడానికి, దాని విషయంలో మనం నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ దినం మన ప్రభు పైన ఆధారపడడానికి, ఆ బాధ్యతల్ని మనము గుర్తించి వాటిని సక్రమంగా నిర్వర్తించడానికి దేవుని కృప కోరుకోవడానికి మనం ఈ దినాన్ని మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం. ఇట్ ఇస్ నాట్ అనదర్ ఫెస్టివల్ దట్ ఇస్ బీయింగ్ ఇన్స్టిట్యూటెడ్ బై ద చర్చ్. క్రిస్మస్ ఈస్టర్ లాగా ఇంకొక రిఫర్మేషన్ డే అనే ఒక కొత్త పండుగ వచ్చేసింది అన్నట్టు కాదు. ఎస్.